మార్నింగ్ నాన్న, నిన్నటి క్లాస్లో మనం ఏం చేసామంటే పెద్దలు చెప్పే నీతులు అనే పాఠానికి సంబంధించి 1, 2, 3 నీతి వాక్యాలు నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ 4వ చెప్పుకుందామా? రైట్, చూడండి నాన్న, 4వ నీతి వాక్యం ఏం చేశారండి మనకి? దానము యోగ్యరయందు ప్రకాశించును, అయోగ్యరయందు ప్రకాశింపదు. వాన చినుకులు ముత్యపు చెప్పలో పడినేని ముత్యములుగా అనగుపడును, ఇసుకలో పడినేని రూపమే అగుపడదు కదా. ఏం చెప్తున్నాడు మనకి? దానము యోగ్యులయందు ప్రకాశించును, అయోగ్యులయందు ప్రకాశింపదు. వాన చినుకులు ముత్యపు చిప్పలో పడినేని ముత్యములుగా అనగుపడును, ఇసుకలో పడినేని రూపమే ఎగుపడదు కదా. దానం అనేది యోగ్యులయందు ప్రకాశించును. మనం దానం చేసేటప్పుడు ఎటువంటి వారు చేయాలి? దానం చేసినప్పుడు అది ఉపయోగించుకునేవాడి దానం చేయాలి. అర్థమవుతుందన్నా? ఎవరన్నా వచ్చి మనల్ని సహాయం చేయని అడిగినప్పుడు ఏం చేయాలి మనం? వాడు నిజంగా అది అవసరమా లేదా కనుక్కొని మనం సహాయం చేయగలగాలి. అటువంటిప్పుడు మాత్రమే మనం చేసినటువంటి దానము ఉపయోగపడుతుంది. అలా కాకుండా అయోగ్యులు అంటే యోగ్యత లేని వాడికి మనం దానం చేస్తామనుకోండి, వాడికి అవసరం లేని వాడికి మనం దానం చేస్తే వాడు ఏం చేస్తాడు? దాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోగా మనం చేసిన దానాన్ని చెడ్డ వాటి కోసము, చెడు కార్యక్రమాల కోసం ఉపయోగిస్తాడు. ఎలాగంటే మనం చేసిన దానం రూపం లేకుండా పోతుంది. ఏ విధంగా అంటే వర్షం పడ్డప్పుడు సముద్రాల్లో ఆలుచిప్పలని ఉంటాయి, ఆలుచిప్పలు, వాటిని ముత్యపు చిప్పలని కూడా అంటారు. మనకి పక్కన బొమ్మ ఇచ్చారు చూడండి, ఉందా? అది ఆలుచిప్ప, గవ్వలు అంటారన్నమాట అవి. ఓకేనా? అదే ముత్యపు చిప్ప అంటారు వాటిని. గవ్వలు అనకూడదు, ఆ గవ్వల సంబంధించిన జాతీయ కానీ గవ్వలు కావవి. రైట్నా? ఆలు చెప్పలు, వాటిని ముత్యపు చెప్పలు అంటారు. అది ఏం చేస్తుంది? వర్షం పడ్డప్పుడట అవి ఇలా ఓపెన్ అయ్యి ఉంటాయట. మనకి సూట్ కేస్, మన మీ దగ్గర ఎప్పుడన్నా సూట్లు పెట్టుకున్న కేసు ఉంది, సూట్ కేసు ఉంది కదా, ఇలా పెట్టుకుంటారు సూట్ కేసు. ఓకేనా? అవి ఏ విధంగా అయితే ఇలా ఓపెన్ అయ్యి ఉంటే అలా ఓపెన్ అయ్యి ఉంటాయట. వర్షం పడ్డప్పుడట వర్షపు చినుకులు కనుక వాటి ఆ ఆలు చెప్పలేక ముత్యపు చెప్పులో పడింది అనుకోండి, ఆ పట్టు నీటి బిందువు పడగానే ఇలా క్లోజ్ అయిపోద్ది. అలా క్లోజ్ అయిపోయిన అలా మూసుకుపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పడ్డ నీటి బిందు ఏమవుతుంది తెలుసా? ఆ చెప్ప లోపల ఉన్నటువంటి ఏదో రకమైన అదొక రకమైన పదార్థం ఉంటుందట, దానివల్ల అది ముత్యంగా మారిపోతుంది. అర్థమవుతుందా? నీటి చుక్కలే ముత్యంగా మారిపోతాయి. వర్షపు నీరు పడ్డప్పుడు, వర్షం కురిసినప్పుడు సముద్రము లోపల ఉన్నటువంటి ముత్యపు చెప్పులు నీళ్ళ మీదకి వచ్చి తేలుతాయట, అవి ఇలా తెరుచుకొని ఉంటాయట. వర్షం పడ్డప్పుడు వర్షపు నీటి చినుకులు కనుక ఆ ముత్యపు చెప్పలో పడింది అనుకోండి, అది ఇలా క్లోజ్ అయిపోతుంది, మూసుకుపోతుంది. మూసుకుపోయి కొన్ని సంవత్సరాల తర్వాతనో కొన్ని నెలల తర్వాతనో ఆ పడ్డ నీటి బిందువు కాస్త లోపల ఉండి 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 ఆ ముత్యపు చెప్పలోపల ఒక రకమైన పదార్థం మీద ఉంటుందట. అర్థమవుతుందా? దాని చేతది మంచి మేలుజాతి ముత్యంగా తయారవుతుంది ఆ నీటి బిందువు. అర్థమవుతుందా? ఆ పడ్డ నీళ్లు, నీటి చుక్క, వర్షము ఇచ్చినటువంటి నీటి చుక్క ఆలు చెప్పులో పడడం చేత, ముత్యపు చెప్పులో పడడం చేత ముత్యంగా మారిపోతుంది. అదే వర్షపు చినుకులు ఇసుకలో పడితే ఒక్క చుక్కని మనకు కనపడుతుందా? రూపమే కనపడకుండా పోతుంది. కాబట్టి యోగ్యుడైన వాడు, నిజంగా అవసరం ఉన్నవాడికి మనం దానం చేయాలి. అలా చేస్తే ఆ దానాన్ని వాడు ఉపయోగించుకుంటాడు, దానివల్ల మనం చేసిన దానము ప్రకాశింపబడుతుంది. అలా కాకుండా యోగ్యత లేనివాడికి, అవసరం లేనివాడికి మనం దానం చేస్తే ఏమవుతుంది? వాడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోడు, మనం చేసిన దానానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి అవసరమైన వాడికి మనం సాయం చేయాలి, దానం చేయాలి, నేర్చుకోవాలి మీరందరూ కూడా. అర్థమవుతుందన్నా? యోగ్యత తెలిసిన వాడికే దానం చేయాలి, యోగ్యత లేని వాడికి దానం చేయకూడదు. రైట్? అర్థమైంది మీకు? ఎలా అంటే మనం ఇచ్చిన దానము ఉపయోగపెట్టుకున్న వాడికి ఇస్తే వాడు ఉపయోగపెట్టుకుంటాడు, నిజంగా వాడికి అవసరం అనుకున్నానా అప్పుడు మనం సాయం చేయాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు, కష్టపడి పని చేయకుండా సోమరి పొత్తులా తిరుగుతుంటారు, అడుక్కోవాలి, డబ్బులు తీసుకుని తినాలి, చక్కగా మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. వాడు నిజంగా అవసరం కాదు, వాడు పని చేయటం మానేసి సోమరి పొత్తులా ఉంటాడు. అలాంటి వాడికి మనం దానం చేస్తే ఉపయోగం ఉందా? వాడు ఏమన్నా దాన్ని ఉపయోగించుకుంటాడా? ఉపయోగించుకోడు, వృధా. నిజంగా ఆకలేసిన వాడికి, నిజంగా కష్టాలు ఉన్న వాడికి మనం దానం చేస్తే ఆ దానం ఉపయోగపడుతుంది. ఎలా అంటే వర్షపు చినుకుని ముత్యపు గింజగా మార్చిన ఉండి ముత్యపు చెప్పలాగా
యోగ్యుడనేవాడు ముత్యాన్ని ఏ విధంగా ముత్యపు చెప్ప ఏ విధంగా ముత్యాన్ని తయారు చేస్తుందో ఎలా అయితే ప్రక్కవారికి ఇస్తుందో అలా యోగ్యుడిని వాడు దానం చేసేవాడు తర్వాత దాన్ని ఆ మన ఇచ్చిన దానంలో దాన్ని ఉపయోగించుకుంటాడు. కానీ యోగ్యత లేని వాడికి అర్హత లేని వాడికి మనం దానం చేస్తే వాడు ఏం చేస్తాడు, ఇసుకలో పడ్డ నీరు ఏ విధంగా రూపం లేకుండా పోతుందో మనం చేసిన దానానికి అర్థం లేకుండా చేస్తారు. రైట్నా, జాగ్రత్త. ఓకేనా, ఎవడు పడితే వాడికి దానం చేయకూడదు. రైట్నా, మీ అందరికి అర్థమవుతుందా? సరే, కాబట్టి నాలుగవ నీతి వాక్యానికి సంబంధించి ఏమైనా మనం అర్థాలు పర్యాయ అర్థాలు వ్యతిరేక పదాలు వచ్చినా చూద్దామా? చూడండి, యోగ్యత, యోగ్యుడు అనే పదాన్ని వ్యతిరేక పదం చెప్పండి. యోగ్యుడు చెప్పండి. యోగ్యుడు, వెరీ గుడ్. అయోగ్యుడు, యోగ్యుడు, అయోగ్యుడు, యోగ్యుడు, అయోగ్యుడు అని రాసుకోండి వ్యతిరేక పదం. చినుకు వచనం చెప్ప, చినుకులు అనుకోరా, చినుకులు ఏకవచనమా బహువచనమా? చినుకులు ఏకవచనం, బహువచనమా? బహువచనం కదా, మరి ఏకవచనం దాద్దామా? చినుకులు చెప్పండి, ఏకవచనం చెప్పండి. చినుకు, చినుకులు, చినుకు. తర్వాత ఇంకేం చెప్పచ్చు మనం దీంట్లో? ముత్యము చెప్పండి, ముత్యము వచనం చెప్పండి. ముత్యము, ముత్యాలు అంతేనా? ముత్యము, ముత్యాలు. రూపము, రూపం అనే పదం ఎక్కడుందిరా? నాలుగవ దాంట్లో మూడో లైన్ చివరిలో ఉంది. రూపము చెప్పండి. రూపము అంటే అర్థం ఏంటి? రూపము అంటే ఆకారము అని రాసుకోండి. ఆకారం పెన్సిల్తో రాసుకోవాలి. రూపము అంటే ఆకారము. రూపము అనే పదానికి వ్యతిరేక పదం చెప్పండి. సరే, వచనం చెప్పండి నాన్న. రూపము, రూపాలు. ఓకేనా, రైట్నా? తర్వాత చూద్దామా ఏమా నాలుగవ నీతి ఏం చెప్తున్నాడు? దానం అనేది యోగ్యత కలిగిన వాడికి దానం చేస్తే అది ఎంతగానో ప్రకాశిస్తుంది, ఉపయోగపడుతుంది. యోగ్యత లేనివాడు, అర్హత లేనివాడు కనుక మనం దానం చేసినట్లయితే దాని వాడు దాన్ని ఆ దానం ఉపయోగపడదు, నిరుపయోగం అవుతుంది. ఎలాగంటే వాన చినుకు ముత్యపు చిప్పలో పడ్డప్పటిది ముత్యంగా మారి ప్రకాశిస్తుంది. అదే వర్షం కనుక ఇసుకలో పడ్డట్టయితే వర్షపు చినుక యొక్క రూపమే మారి లేకుండా పోతుంది, కనపడకుండా పోతుంది. అలానే యోగ్యుడైన వాడికి దానం చేస్తే వాడు ఉపయోగించుకుంటాడు, అయోగ్యుడైన వాడు చేస్తే మనం చేసిన దానానికి అర్థమే లేకుండా పోతుందని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట, దీని అర్థం. రైట్నా,